మన ఊరు మనబడి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామాల్లో మన ఊరు మనబడి, పట్టణాల్లో మనబస్తీ మనబడి పేరుట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మన ఊరు మనబడి పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. సాగించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. धन्यवाद अध्यक्ष गौरव मुख्यमंत्री गारु निर्णय तो गौरव शास्त्र सभ्यु चाला मंदि स्पंदिंचि अभिनंदिंचारु वारंदरिकी कूडा धन्यवाद अध्यक्ष गौरवनीयुलु रविशंकर एमएलए गारु गौरव एमएलए गारु मरी जनार्दन रेड्डी गारु गौरव एमएलए जयपाल यादव गारु अहमद बिन बल्लाले गारु गौरव शास्त्र सभ्यु गौरव शास्त्र सभ्यु विवेकानंद गारु గౌరవ శాస్త్ర సభ్యులు జాఫర్ హుస్సేన్ గారు గౌరవ శాస్త్ర సభ్యులు రెడ్డి నాయక్ గారు గౌరవ శాస్త్ర సభ్యులు విద్యాసాగర్ గారు గౌరవ శాస్త్ర సభ్యులు గ్యాదర్ కిషోర్ గారు గౌరవ శాస్త్ర సభ్యులు రవీంద్ర నాయక్ గారు గౌరవ శాస్త్ర సభ్యులు అంజయ్ యాదవ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు బాబురావు రాథోడ్ గారు గౌరవ శాస్త్ర సభ్యులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అధ్యక్ష వారందరికీ ధన్యవాదాలు అధ్యక్ష నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా దాని మూలాలోకి వెళ్ళి సమస్యను సమూలంగా పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి చాలా కార్యక్రమాలు చూసాం అధ్యక్ష మనం చాలా కార్యక్రమాలు కూడా ఏది మొదలుపెట్టున్నా చివరి వరకు పరిష్కారం అయ్యే దిశగా మళ్ళీ భవిష్యత్తులో అటుపక్క తిరిగి చూడకుండా చేయాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తుంటారు అధ్యక్ష ప్రధానంగా పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల గురించి తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యా వ్యవస్థలోని ఒక సమూలమైన మార్పు చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష దాంట్లో భాగంగా కేజీ టు పీజీ వరకు పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని అది కూడా నాణ్యమైన విద్య అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగానే దేశంలో ఎక్కడే లేని విధంగా మన రాష్ట్రంలోని దాదాపుగా 973 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గురుకులాల గురించి ఈ రోజు గౌరవ శాస్త్ర సభ్యులకు గాని ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ విధంగా ఒత్తిడి వస్తుంది అందులో అడ్మిషన్ కావాలనేది మనందరికీ తెలుసు అధ్యక్ష ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల పిల్లలను కూడా మాన్పించేసి మన గురుకులాలలో జాయిన్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయడం మంచి ఫలితాలు సాధించడం అనేది చూడడం జరుగుతుంది అధ్యక్ష ఆ సందర్భంలో మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా కరోనా సందర్భంలో అధ్యక్ష ప్రపంచమంతా కూడా కరోనా సందర్భంలో విద్యా వ్యవస్థ అతలకుతలమైన సందర్భంలో ప్రపంచమంతా కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ విధంగా వెళ్ళండి పిల్లలకు మేలు జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష మాకు అందరికీ ఆన్లైన్ క్లాసెస్ రన్ చేయలేని పరిస్థితి పిల్లల కెరియర్ ఇబ్బంది కావద్దు వాళ్ళు చదువుకున్నది మర్చిపోవద్దు కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే మీరు టీవీల ద్వారా వెళ్ళండి టీవీల ద్వారా బోధించండి పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మన రాష్ట్రంలో టీవీల ద్వారా మారుమూల గూడాల వరకు కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష ప్రతి స్టూడెంట్కి కూడా అందించేటట్టు చదువందించేటట్టు టీవీల ద్వారా కూడా టీ సెట్ ద్వారా ఆ రోజు బోధన చేయడం జరిగింది అధ్యక్ష ఆ సందర్భంలో సారీ టీచర్స్ అందరూ కూడా బాగా పనిచేశారు అధ్యక్ష ఆ సందర్భం కరోనా ఉన్నా కూడా పిల్లలని మానిటరింగ్ చేయడం కానీ వాళ్ళను గ్రూప్స్గా వాట్సాప్ గ్రూప్స్గా ఏర్పాటు చేయడం కానీ వర్క్షీట్స్ ఇవ్వడం కానీ పిల్లలకు మేము చెప్తుంది అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడానికి బాగా పనిచేయడం జరిగింది అధ్యక్ష ఆ సందర్భంలో సమాజంలో చాలామంది ప్రభుత్వ పాఠశాల వైపు తిరిగి చూసే అవకాశం కలిగింది అధ్యక్ష కరోనా తగ్గిన తర్వాత ఈ సంవత్సరం అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 300,000 మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానీ సారీ యూనిఫామ్స్ ఇవ్వడం కానీ సారీ అధ్యక్ష
యూనిఫామ్స్ ఇవ్వడం కానివ్వండి అధ్యక్ష, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడం, ఇవన్నీ నిర్ణయాలతోని సమాజంలో చాలా మంది ప్రభుత్వ పాఠశాల వైపు తిరిగి చూస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష మాకు, ప్రభుత్వ పాఠశాల వైపు ఇంతమంది ఒక సంవత్సరంలో 3 లక్షల మంది మన సైడ్ తిరిగి చూస్తున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పించడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుని కొంత ఇష్టానుసారంగా పెంచకుండా ఉండేటట్టు వాళ్ళ సైడ్ ఒక సైడ్ ఆలోచిస్తూ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఇందులో 3 లక్షల మందిలో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలే వచ్చి మళ్ళీ ప్రైవేట్ మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. అలా మన మీద నమ్మకం విశ్వాసంతో వస్తున్న పిల్లలకి వాళ్ళు నమ్ముకున్నట్టు వాళ్ళకు కావాల్సిన విధంగా బోధన చేయాలి, వాళ్ళకు కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దాని గురించి ఆలోచించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటున్న పిల్లలు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకోమని ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ నిర్ణయించమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో ఊరికే రిపేర్ అంటే ఏదో ఒకటి రిపేర్ చేయడం కాదు, అందులో ఉన్న అన్ని కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక వైర్ వేలాడుతుంటుంది, ఒక దగ్గర ఫ్యాన్ ఊడిపోయి ఉంటుంది, ఒక దగ్గర కిటికీ రేఖలు ఊడిపోయి ఉంటాయి, కలర్ అంత పోయి ఉంటుంది, బోర్డు కూడా అంత పాడైపోయి ఉంటుంది. అట్లా కాకుండా ప్రైవేట్ పాఠశాలకు పోతే ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఉంటారో అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలకు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులందరూ సబ్ కమిటీలో ఉండడం జరిగింది అధ్యక్ష. మంత్రులు గౌరవ మంత్రివర్యులందరూ కూడా సబ్ కమిటీలో నిర్ణయించి ఈ మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. దీంట్లో సబ్ కమిటీలో చాలా విషయాలు చర్చించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో దాదాపుగా ఈ సంవత్సరం మనకు కేటాయించిన 7289 కోట్లలో 3 సంవత్సరాలలో చేయాలనేది నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. బట్ స్కూలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు గౌరవ శాసనసభ్యుల ద్వారానే తీసుకోవాలని ఒక మూమెంట్లో ఆలోచించినా కూడా ముందు హైయెస్ట్ స్ట్రెంత్ ఏది ఉంటే అవి తీసుకుంటే బాగుంటుంది, గౌరవ శాసనసభ్యుల ద్వారా తీసుకుంటే కొంత లోకల్లో కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న తీసుకోవాలనే ఆలోచనతో యూడేస్లో ఉన్న స్ట్రెంత్ను బేస్. పంజాబ్లోని రాజకీయ పార్టీలన్నింటినీ ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. మొత్తం 117 స్థానాలకు గాను 92 సీట్లను కొల్లగొట్టింది. ఆ దాటికి మిగతా పార్టీలు పత్తా లేకుండా పోయాయి. అధికార కాంగ్రెస్ కేవలం 18 సీట్లకే పరిమితమై 2వ స్థానంలో నిలిచింది. శిరోమణి ఆకలి దళ్ 4 బీజేపీ 2 స్థానాల్లో గెలిచాయి. ఆప్ కార్యకర్తలను పంజాబ్ ఓటర్లను ఉద్దేశించి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రసంగించారు. కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు అని పంజాబ్ ప్రజలు తమ ఓట్ల ద్వారా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. పంజాబ్లో ఆప్ విప్లవం సృష్టించిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ విప్లవం దేశమంతటికీ విస్తరిస్తుందని ఆశాభావం ప్రకటించారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను ఆప్ ఇప్పటికే ప్రకటించింది. సీఎం చన్నీ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. 5 సార్లు సీఎం ఎస్ఏడీ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ తనకు ఎంతో పట్టు ఉన్న లంబీ స్థానంలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ అమృత్సర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాజీ సీఎం అమరీందర్ కూడా పటియాల నుంచి విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్ కు మరోమారు ఆశాభంగం ఎదురైంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అధికారంలో ఉన్న పంజాబ్ సహా మరే రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. 130 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హస్తం పార్టీకి గత కొన్నేళ్లుగా గెలుపు రేఖలు దూరమవుతూనే వస్తున్నాయి. దశాబ్దం క్రితం 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ 2 రాష్ట్రాలకే పరిమితమయ్యే పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే గాంధీ కుటుంబం వారే చేపట్టాలన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతం ఆ పార్టీ పతనానికి ప్రధాన కారణంగా మారింది. సోనియాకు వయసు మీద పట్టడం, రాహుల్ సీనియర్లకు విలువ ఇవ్వకుండా ఒంటెద్దు పోకడలు పోవడం పార్టీని మరింతగా దిగజార్చింది. దీన్ని గమనించిన 23 మంది పార్టీ సీనియర్ నేతలు అధిష్టానానికి లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆ హెచ్చరికలను పక్కన పెట్టిన అధిష్టానం లేఖ రాసిన వారిని G23గా పేరు పెట్టి వేరుగా చూడటం ప్రారంభించింది. నాయకత్వ వ్యవస్థీకృత లోపాలు, కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, కష్టపడి పనిచేసే వారిని పక్కన పెట్టడం వేరేసి ఆ పార్టీ నానాటికి సంక్షోభంలోకి జారుకుంటోంది.
అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఉద్యోగాలు ఇయాల ఆయన అడిగిన అధ్యక్ష పాప మా మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు అమాయకుడు మోడీ గారిని పట్టుకొని అడిగిండు. మరి మీరు 2 కోట్ల ఉద్యోగాలు అంటారు కదా మోడీ గారు, ఏం సంగతి ఏమాయని అడిగిండు. అడిగితే అధ్యక్ష ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్తాడు మోడీ గారు జర్నలిస్ట్కు, ఏమంటాడు అధ్యక్ష, అభి ఆప్కే టీవీ స్టూడియోకే సామ్నే కోయి ఏక్ బచ్చా కోయి ఏక్ యువా వా పకోడీ బనా రహా ఆప్ ఉస్కో రోజ్గార్ మాన్తే హై కి నహీ, అంటే పకోడీలు వేసుకుంటున్నాడు అక్కడ మీ టీవీ స్టూడియో ముంగట ఒక పిల్లగాడు, దానిని ఉద్యోగం అంటావా కాదా అని చెప్పి మోడీ గారు అడుగుతారు అధ్యక్ష. అంటే ఆయన చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు అధ్యక్ష. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ వేదిక ద్వారా మా మిత్రులు ఉంటారేమో అనుకున్న బీజేపీ మిత్రులు లేరు అధ్యక్ష, వారు వింటుంటారు అధ్యక్ష, గ్యారంటీ వాళ్ళకి చెప్పాలి అధ్యక్ష. ఎట్లున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం అంటే బాత్ కరోడోమే మాటలేమో కోట్లలు ఉంటాయి అధ్యక్ష, కామ్ పకోడోమే పనులేమో పకోడీలు. ఎట్లుంటదంటే అధ్యక్ష, ఇది ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. నరుకుతారు అధ్యక్ష, చెప్పమంటే ఓ బ్రహ్మాండంగా మనది కాకపోతే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టు నరం లేని నాలుక కదా ఇష్టం వచ్చినట్టు చెప్తారు అధ్యక్ష, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం. అధ్యక్ష, మన రాష్ట్రంలో 2 ముఖ్యమైన పారిశ్రామిక సమూహాలకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని పేర్లు ఇచ్చింది అధ్యక్ష, పేరు పెట్టింది, గుర్తించింది వాటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, నిమ్స్ అంటారు అధ్యక్ష, నిమ్స్ NIMZ, వాటికి రెండింటికి గుర్తించింది. ఒకటేమో జహీరాబాద్లో ఒక పారిశ్రామిక సమూహం ఉంది అధ్యక్ష, జహీరాబాద్ నిమ్స్ అంటాము, దాన్ని గుర్తించినారు. రెండవది మనం హైదరాబాద్ ఫార్మా సిటీ ఏదైతే పెట్టుకుంటున్నామో అక్కడ ఇక్కడ మన మహేశ్వరం నియోజకవర్గంలో అక్కడ కూడా నిమ్స్గా వాళ్ళు గుర్తించినారు. మేమేమనుకున్నాం అధ్యక్ష అంటే బాగా బ్రహ్మాండమైన మద్దతు వస్తుంది, 1000 కోట్ల రూపాయలు తన్నుకుంటూ వస్తాయి కేంద్రం నుంచి. ఇక నిమ్స్ పేరు బ్రహ్మాండంగా ఉంది కదా అధ్యక్ష చెప్పడానికి, NIMZ, కాబట్టి జబర్దస్త్ నిధులు వస్తాయి, 1000 కోట్ల రూపాయలు తన్నుకుంటూ వస్తాయి, కోట్ల ఉపాధి సృష్టించవచ్చు, ఉద్యోగాలు సృష్టించవచ్చు అని చెప్పి మేము ఆశించినాం అధ్యక్ష. అధ్యక్ష, దురదృష్టం ఏంటంటే 2016 జనవరిలో ఈ జహీరాబాద్ నిమ్స్కు కేంద్ర ప్రభుత్వం 6 ఏళ్ల కిందట అధ్యక్ష గుర్తింపు ఇచ్చింది నిమ్స్గా. అధ్యక్ష, అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం జహీరాబాద్ నిమ్స్కి ఇచ్చిన పైసలు ఎన్నో తెలుసా అధ్యక్ష? కేవలం 3 కోట్ల రూపాయలు అధ్యక్ష, 3 కోట్లు. ఇంతకంటే సిగ్గుచేటైన పని ఉంటుందా లేదా నాకైతే తెలియదు అధ్యక్ష. ఎందుకంటే మొత్తం 6 ఏళ్లలో 2016లో నిమ్స్ అని గుర్తింపించి ఈ రోజు వరకు 6 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఎంత అయ్యా అంటే 3 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, ఫార్మా సిటీ అధ్యక్ష, హైదరాబాద్ ఫార్మా సిటీ నిమ్స్, దీన్ని గుర్తించినారు అధ్యక్ష, నిమ్స్ అని పేరు పెట్టినరు, ప్రాజెక్ట్ ఆఫ్ నేషనల్ సిగ్నిఫికెన్స్ అన్నారు, జాతీయ స్థాయిలో బాగా ప్రాముఖ్యత కలిగిన రంగం ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్ రంగం, కాబట్టి మిమ్మల్ని గుర్తిస్తున్నామన్నారు. మేము అనుకున్నాం అధ్యక్ష, అడిగినాం, ఉత్తరాలు రాసినాం, మల్టిపుల్ రిక్వెస్ట్లు అధ్యక్ష, 1-2 కాదు, 1000 కోట్ల రూపాయలు మీరు రోడ్లకి కరెంటుకి నీళ్లకి ఇవ్వండి, పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం మేము కూడా అని చెప్పి ఉత్తరాలు రాస్తే అధ్యక్ష, 2017లో జీవో ఇచ్చింది అధ్యక్ష నిమ్స్ అని చెప్పి, ఏది ఫార్మా సిటీకి అధ్యక్ష, ఇప్పటి వరకు ఇచ్చింది మొత్తం ఈ 5 ఏళ్లలో ఇచ్చింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా 5 కోట్ల రూపాయలు అధ్యక్ష హైదరాబాద్ ఫార్మా సిటీకి. ఇంతకంటే సిగ్గుచేటేమని ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. అంటే దీన్నే అన్న అధ్యక్ష, నేను ఊరికే అంటలేను, దుగ్ధతోనో బాధతోనో ఇంకోటి దాంతో అంటలేను అధ్యక్ష, ఆవేదనతో. బాత్ కరోడోమే కామ్ పకోడోమే అని ఇందుకే అంటున్నా అధ్యక్ష. వాళ్ళ వ్యవహారం ఇట్లా ఉంది అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే బోలెడు ఉన్నాయి అధ్యక్ష, ఆ విషయం కూడా నేను చెప్తాను. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్లో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు, శాసనసభలో ఉన్న గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నేను చూసిన నిన్న స్టేట్మెంట్, మా మిత్రుడు ఇప్పటిదాకా మాట్లాడిన వక్త మన హుజూర్నగర్ ఎమ్మెల్యే గారు సైదిరెడ్డి గారు, నరసంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు నేను చూసినాను అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా నియోజకవర్గాల్లో కోచింగ్ సెంటర్లు మేమే పెడతాం, మా పిల్లలకి భోజనం కూడా మేమే పెడతాం, మేమే చూసుకుంటామని చెప్పి ఆ ఇద్దరు మిత్రులు వారు ముందుకొచ్చినారు అధ్యక్ష. నేను మా మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా, మా బట్టన్నని మా శ్రీధరన్నని కూడా కోరుతా ఉన్నా, మీకు ప్రభుత్వ ప్రకటన మీద విశ్వాసం ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న యువత మీద మీకు ప్రేమ ఉంటే తప్పకుండా మీరు కూడా ముందుకు రండి. గౌరవ ఎమ్మెల్యేలందరినీ కూడా కోరుతా ఉన్నా నేను, ప్రతి నియోజకవర్గంలో మనమే కోచింగ్ క్యాంపులు పెడదాం, మీకు కావాల్సిన మొత్తం సామాగ్రి, మొత్తం మీకు కావాల్సిన విషయ పరిజ్ఞానం ఉన్న ఇన్స్ట్రక్టర్లతో సహా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ట్రైనింగ్ కోసం బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష.
గవర్నమెంట్ సెక్టర్ ఒకవైపు ప్రైవేట్ సెక్టర్ మరొకవైపు ఇప్పుడే నేను చెప్పినట్టు టీఎస్ ఐపాస్ లాంటి విధానాల ద్వారా వివిధ రంగాలలో పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నాం. దాంతో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు పోయే వాళ్ళ కోసం ఆ కార్యక్రమం, స్వయం ఉపాధి వైపు పోయే వాళ్ళ కోసం నేను కేవలం జాబ్ సీకర్గా ఉండను, జాబ్ క్రియేటర్ అవుతాను, పది మందికి నేను కూడా ఉద్యోగాలు ఇస్తా అనేటోళ్లకు అవకాశాలు సృష్టిస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష, అధ్యక్ష స్కిల్ డెవలప్మెంటే కాదు డెవలప్ అయి ఉన్న స్కిల్ గురించి కూడా చెప్పాలని చూస్తారు అధ్యక్ష, చెప్పాలని చూడాలని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఆ దిశగా మేము మా ప్రయత్నం మేము చేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిన దానికంటే మాట ఇచ్చిన దానికంటే ఎక్కువ డెలివరీ చేసి చూపెట్టాం అధ్యక్ష. ఉద్యోగాల విషయంలో కూడా మేము మా మేనిఫెస్టోలో గతంలో చెప్పినాం 100,000 ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ రంగంలో అని చెప్పినాం. పోయిన టర్మ్లో 132,000 పైచిల్కి ఉద్యోగాలను భర్తీ చేసినాం. ఇప్పుడు నిన్న 91,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు చెప్పినవి కలిపితే 247,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష, చేయబోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష మేము కేవలం నినాదాలు ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష అందమైన నినాదాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇంకేదో ఇండియా, మేక్ ఇన్ ఇండియా, రకరకాల నినాదాలు, స్టాండప్ ఇండియా, రకరకాల నినాదాలు అధ్యక్ష. దాని వెనుక ఏం పాలసీ ఉండదు అధ్యక్ష, ఏం సపోర్ట్ ఉండదు. ఆత్మ నిర్భర్ భారత్ మేము కూడా అనుకున్నాం అధ్యక్ష, ఏదో జరుగుతుందేమో అని. ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, బాగుంది అధ్యక్ష, అద్భుతమైన నినాదం. ఏం జరిగింది అధ్యక్ష, కరోనా సమయంలో హ్యాండ్ టు మౌత్ నడుస్తున్నాయి అధ్యక్ష చాలా ఎంఎస్ఎంఈలు. కరోనా సమయంలో ఇబ్బంది పడి పరిశ్రమలు నెలల నెలలు మూతబడితే రోడ్డున పడ్డారు అధ్యక్ష. మేము కూడా పోయినాం, కేంద్ర మంత్రులను కలిసినాం, అయ్యా అమెరికా ఇట్లా చేస్తున్నది, చైనా అట్లా చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వాలు అక్కడ పెద్ద పెద్ద స్టిమ్యులస్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి, మీరు కూడా చేయండి అని అడిగినాం అధ్యక్ష. చేస్తే అధ్యక్ష 2,000,000,000,000 ప్యాకేజ్ అన్నారు అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు 2,000,000,000,000 ప్యాకేజ్ ఇస్తున్నామన్నారు. ఆశపడ్డాం, నిజంగానే ఏమైనా లాభం జరుగుతుందేమో, భారతదేశంలోని పరిశ్రమలకు లాభం అవుతుందేమో, నిజంగా ఇస్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష, 2,00,000,000,000 ప్యాకేజ్ ఎక్కడ పోయింది అధ్యక్ష? మాకైతే నేను పరిశ్రమల శాఖ మంత్రిగా 8 ఏళ్ల నుంచి ఉన్నాను అధ్యక్ష,